దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 4వ కీర్తన 7వ వచనం. ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం ఆయన మీ హృదయములో పుట్టించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఈ లోకంలో విస్తారంగా ధాన్యం వచ్చిన దాన్ని బట్టి, విస్తారంగా ద్రాక్షారసం వచ్చిన దాన్ని బట్టి, అంటే దాని అర్థం విత్తనం వేసిన విత్తనం విస్తారంగా పండిన దాన్ని బట్టి రైతుకు ఆనందం కలిగినట్లు, మీ జీవితాల్లో కూడా అనేక సార్లు మీరు చేసే పనుల వల్ల, వ్యాపారాల వల్ల, మీకు వచ్చిన ఆ విస్తారమైన వచ్చుబడి వల్ల వచ్చిన ఆనందం కంటే అధికమైన సంతోషం మీ హృదయాల్లో ఆయన పుట్టించబోతున్నారు. అంటే ఈ లోకంలో ఏదో 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 మనం పొందిన వాటిలో కలిగే సంతోషం కంటే అధికమైన సంతోషం దేవుడు మీ హృదయాల్లో, మీ హృదయాల్లో ఆయన పుట్టించబోతున్నాడు. నిజంగా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు చాలామంది జీవితాన్ని పరిశీలిస్తే పైకి నోటితోనే నవ్వుతున్నారు, ముఖంలో మాత్రమే చిరునవ్వు, కానీ వాళ్ళ హృదయాల్లో నవ్వు లేదు, హృదయాల్లో చాలా ఆవేదన. కానీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, హృదయపూర్వకంగా మీరు సంతోషించేటట్టుగా నా మంచి దేవుడి కార్యం చేయబోతున్నాడు. అలా హృదయంలో నుండి ఏదో ఏదో మనం సంపాదించుకొని పొందుకున్నప్పుడు పొందే ఆ సంతోషం కంటే అధికమైన సంతోషం మన దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలో ఒక మూడు సంగతులు ఇక్కడ తెలియపరుస్తున్నారు. పై వచ్చిన మనం పరిశీలిస్తే 4 వచనం అంటాడు, భయము నుండి పాపం చేయొద్దు. అంటే పాపం చేసే విషయంలో భయపడాలి, అమ్మో నా దేవుడు చూస్తున్నాడు అని దేవునికి భయపడాలి. పాపపు మాటలు మాట్లాడే విషయంలో, పాపపు కార్యాలు చేసే విషయంలో, పాపపు చూపులు చూసే విషయంలో, పాపపు ఆలోచనలు ఆలోచించే విషయంలో మనం దేవునికి భయపడాలి. ఆయన మన ఆలోచనలను గమనిస్తున్నాడు, మన చూపులను గమనిస్తున్నాడు, మన మాటలని గమనిస్తున్నాడు, మన చేష్టలన్నీ మన చర్యలన్నీ గమనిస్తున్నాడు. కనుక ఆయనకి భయపడదాం. అలా ఎవరు భయపడతారో వారి జీవితాలు ఇలాంటి ఆనందం ఇవ్వబోతున్నాడు. కనుక దేవునికి భయపడదాం మొదటిగా, మనుషులకు కాదు మనం భయపడాల్సిందే. రెండవది మనం చేయాల్సిన పని ఏంటంటే, నీతియుక్తమైన బలులు అర్పించండి. అంటే బలులు అర్పించడం అంటే ప్రార్థన చేయటం. ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉండి ప్రార్థన చేయాలి? నీతిమంతులుగా, నీతిగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన బహు బలంగా వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి. నీతిమంతునిగా ఉండి ప్రార్థన చేస్తే ఆయన కన్నులు ఆయన చెవులు కూడా ఆయన ఒగ్గి ఆలకిస్తూ ఉంటాడు. కనుక మనం నీతిమంతులుగా ఉండి మొర్ర పెడితే దేవునికి ఎంతో ఇష్టం. నీతిమంతులు ప్రార్థన చేస్తుంటే చెవులు పెట్టి ఆలకిస్తాడు, కన్నులతో చూస్తూ ఉంటాడు వారిని, వారి ప్రార్థనలు వింటాడు ఖచ్చితంగా. 34వ కీర్తనలో అంటాడు, నీతిమంతుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించును అని. నీతిమంతుడి నుండి మొరపెడితే తప్పక ఆయన ఆలకిస్తాడు, శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడు. కనుక ఇక్కడ అంటున్నాడు రెండో మాట, నీతిమంతులుగా ఉండి బలులర్పించండి. అంటే ఆ నీతిగా ఉండి ప్రార్థన చేయాలి. మనం నీతిగా ఉండి ప్రార్థన చేయాలి. ఇక మనం చేయాల్సిన మూడో పని ఏంటంటే, యెహోవాను నమ్ముకోండి. ఎందుకంటే ఆయన్ని నమ్ముకుందాం, మనం భయపడదాం దేవునికి, పాపం విషయంలో భయపడదాం. రెండవది మనం దేవునికి నీతిగా ఉంటూ ఆయనకి బలులు అర్పిద్దాం, ప్రార్థన చేద్దాం. మూడవది ఆయన నమ్ముకుందాం, అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా, నువ్వే మా దేవుడవయ్యా, నువ్వే మా దిక్కయ్యా అని ఆయన నమ్ముకుందాం. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారిని ధన్యులుగా చేస్తాడు, ఆయన నమ్ముకున్నవారు నోటి నిండా నవ్వు ఉండేటట్టు చేస్తాడు. నిజంగా ఈ లోకంలో ఈ మనుషుల్ని నమ్ముకొని ధన్యులైన వారు లేరు, కానీ దేవుణ్ణి నమ్ముకొని ధన్యులైన వారు ఎందరో కోకొల్లలు. దేవుణ్ణి నమ్ముకొని చెడిపోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు.
కనుక ఆయన నమ్ముకున్నాం ఖచ్చితంగా మనలో ప్రతి వ్యక్తిని ధన్యజీవిగా చేయబోతున్నాడు ధన్యజీవిగా చేసి ఈ లోకంలో ఏదో 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 సంపాదించే వాటిలో కలిగే సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని మన హృదయాల్లో దేవుడు ఉంచబోతున్నాడు కనుక ఈ విధంగా ఈ మూడు పనులు చేసి మీలో ప్రతి వ్యక్తి మనలో ప్రతి వ్యక్తి ఈ విధమైన ధన్యతను మనం పొందుదామా ఈ వాగ్దానం మనలో ప్రతి వ్యక్తి హృదయంలో దేవుడు నెరవేర్చును గాక ఆమేన్ నేను మీ కోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా హృదయం నిండా గొప్ప సంతోషం మీరు ఇవ్వబోతున్నానని మాట్లాడారు ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తికి అలాంటి హృదయపూర్వకంగా సంతోషించే భాగ్యం కలిగించమని మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ